దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అందరూ బాగున్నారని స్థలస్థు అంశం ఏమనగా, 40 దినాల గురించి బైబిల్లో ఆదికాలం గురించి మరి పూర్తిగా బైబిల్లో ఉన్నటువంటి ఆ కొన్ని సందర్భాలు మనం చూద్దాం. మొదటగా ఆదికాండము 7:17 ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలమును విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. దేవుడి వాక్యాన్ని దీవించడగాక చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమ గొప్పది, ఉన్నతమైనటువంటిది. మానవుని యొక్క హృదయాలోచనలు చెరిపిన అపవాది బానిసగా మారి లోనై దైవ విరుద్ధంగా బాల్యధర్మం నుంచే హృదయం చెడ్డదిగా ప్రభా చెడిపోయిన ఆ యొక్క మానవ ప్రజలను బట్టి సంతాపము నుండి బాధపడినటువంటి పరిస్థితిని ఈ యొక్క నోహ దినాల్లో మీరు చేసిన కార్యమంతటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామంలో ఈ యొక్క వాక్యం ప్రార్థన టీవీ ద్వారా వినుచున్నటువంటి వారందరిలో ఒక గొప్ప మరి వారికి ఆలోచన దయచేసి వారు ఏ విధంగా ఉంటే మనం ఈ లోకంలో అన్ని విషయాల్లో సంరక్షించబడగలము అనేటువంటి ఉద్దేశం వారు తెలుసుకునేలాగా సహాయపడమని నన్ను మమ్మ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ SLF మినిస్ట్రీని ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమే. దయచేసి దేవుని వాక్యములో నోహ దినాల్లో భక్తుడైనటువంటి నోహు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, దేవుని కొరకు నీతిగా జీవించాలనేటువంటి అపేక్ష కోరిక కలిగిన వాడు, దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా యథార్థవంతుడుగా ఉన్నాడు. అలాంటి సమయంలో భూలోకం అంతా కూడా చెడిపోయి ఉండి తరతరములో వారందరూ కూడా దైవ భయం లేక విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి దినాలుగా మరి దేవునికి చాలా బాధ దుఃఖము వేదనను కలిగించి వారి యొక్క ప్రవర్తన ద్వారా వీరందరినీ నశించాలని దేవుని ఉద్దేశం కాదు, కానీ దేవుడు ఏ విధం చేతనైనా సరే వీరిని విడిపించాలని అపేక్షించి కోరి నోహతో లోకంతో పాటు నోహు ముగ్గురు కుమారులు కోడళ్ళు అలాగే తను తన భార్య నశించకూడదని ఎవరైతే విధేయత చూపిస్తారో వారిని రక్షించాలని ఉద్దేశించి దేవుడు ఒక ఓడను తయారు చేసుకోమని నోహతో చెప్పి నోహకి తెలియపరచాడు. 40 రాత్రింబవళ్ళు గొప్ప వర్షము, ఒక ప్రచండమైనటువంటి వర్షం కురబోతుంది. ఎందుకనంటే అది దేనికనంటే అది ఆకాశము మరి పెన్ను విరిగి జలప్రవాహంగా మారిపోయేటువంటి ఒక ప్రణాళికని దేవుడు సిద్ధం చేసి ఆ పరిస్థితిని మనం గమనిస్తాం. ఎవరైతే మానవులందరూ కూడా బాల్యదినాల నుంచి హృదయం చెడిపోయినదో ఆ హృదయాన్ని చూసి ఆ హృదయంలో మరి ఉన్నటువంటి దాన్ని దుర్గుణాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగి వాడలో రక్షణ పొందుతారేమని ఆశించి దాని కొరకు నోహని పిలిచి నోహతోనే మాట్లాడాడండి. అక్కడ ఉన్న ప్రజలందరితో మాట్లాడాల. అయితే నోహు రిప్రజెంటేటివ్గా దేవుని పక్షంగా నువ్వు వెళ్ళి ఈ ప్రజలతో చెప్పు అని, నోహు నువ్వు వాడను తయారు చేసుకో, ఎందుకంటే నేను సిద్ధపరిచినటువంటి ఈ భూలోకాన్ని సర్వనాశనం చేయబోతున్నాను కనుక సృష్టిలో మనుషులతో పాటు సర్వకోటి జీవరాశులు కూడా లైవ్ అయిపోతున్నాయి. కాబట్టి నువ్వు నీతివంతుడిగా ఉన్నావు, యథార్థవంతుడిగా ఉన్నావు, నా దృష్టిలో దయపొందదగిన వాడుగా ఉన్నావు. కాబట్టి నీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి ఒక పెద్ద ఓడని నిర్మించడానికి దానికి కావలసిన సలహాలు, దానికి కావలసిన కలప, దానికి కావలసిన ఓడకీలు, దాని కొలతలు నీతి నేను చెప్తున్నాను అవి దాని ప్రకారం చేయని తెలియచేసినప్పుడు నోహు దేవుని మాట నమ్మాడు, తప్పకుండా జరుగుతుందని తలంచాడు. కాబట్టి సిద్ధం, దాని నుంచి నేను తప్పించబడాలని అంటే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మార్గం తప్ప ఇంకొక మరి ఆధారమే లేదనేటువంటి నిస్సహాయ స్థితిలో నేను ఉండకూడదని దేవుడు చెప్పాడుగా. దేవుడు తనకు తెలియచేసిన ప్రకారముగా
అది యావత్తు కూడా తను నెరవేర్చుకుని ఉండగా దేవుడు అన్నాడు, ఇప్పుడు ఈ వాళ్ళలోనికి ఆయా జాతులు ఆయా పక్షులు ఆ సృష్టిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు ఎవరైతే వస్తారో మనుషులు వారందరూ కూడా చేర్చుకో. కనుక ఈ 40 రాత్రి మౌలు కూడా నీకు కావలసిన తినే పదార్థాలు, నీకు కావలసిన తాగటానికి పానీయం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని నోహతో తెలియపరిచాడండి. నోహు చక్కగా విన్నాడు, విధేయత చూపించాడు. ఆ యొక్క విధేయతలో ఈ యొక్క పనిని వాడను నిర్మించే పని మరి నోహకి అప్పగించి లోకానికి లోకంలో ఉన్న వారందరికీ ఏమన్నాడంటే వారు ప్రయాస పడలేదు, తిరిగి వారు డబ్బులు ఖర్చు పెట్టలేదండి. అయితే వారు దేని కొరకైతే వచ్చారు పని చేయడానికి, ఆ పనికి జీతం తీసుకున్నారు. నోహు మరి 1000 ప్రయాసాలు కలిగి నిర్మించి రెండని ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరాలు ప్రకటించాడండి శుభవార్త. ఇదే వార్త చెప్పు నోహ వారితో, ఎవరైతే మార్పు నుండి మనసు మార్చుకుని బాల్యద్ర నుంచి చెడ్డ హృదయాన్ని నా వైపు తిప్పుకుంటారో వారిని వారను నేను రక్షిస్తాననేటువంటి మనసు కలిగిన దేవుడు మరి పదే పదే నేను మాత్రం నా కుటుంబం మాత్రమే కాకూడదని నోహ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ స్వార్థ ప్రకటిస్తూ సిద్ధమైనటువంటి వాడలో దేవుడు చెప్పిన ప్రకారం తను తన కుటుంబం ప్రవేశించారు. మరి దేవుడు సెలవిచ్చిన ప్రకారం సృష్టిలోని పశువులే కానీ పక్షులే కానీ ఆయా జాతులు కలిగినటువంటి వారిని కూడా వాడను వాటికి కావలసినటువంటి పదార్థ పానీయాలు కూడా సిద్ధం చేశాడు. ఈ విధంగా వర్షం కురిసింది మనం చదివినటువంటి భాగంలో అది వీళ్ళు అనుకుంటున్నారు ఇదేంటి ఇక్కడ తయారు చేస్తున్నాడు, ఇది ఎత్తైన ప్రాంతము, ఎవరైనా తయారు చేస్తే వాడనే సముద్ర తీరానో లేదంటే నదీ తీరాల్లో చేస్తారు పడవలు, కానీ ఈయన వాడ ఇక్కడ తయారు చేస్తున్నాడు ఏంటని హేళన చేశారు, నవ్వారు. ఇదంతా జరుగుద్దా అనుకున్నారు, ఆ పిచ్చి కానీ వారి పిచ్చి కానీ అనేటువంటి భ్రమలో ఉండిపోయారు. ఆ యొక్క భ్రమ వారిని నాశనానికి నడిపించింది. విధేయత మొదలు అవిధేయులుగానే మిగిలారు. కనుక వారికి ఆ 40 దినాల్లో మరి వర్షం ఎప్పుడైతే పడిందో అప్పుడు అంటున్నారు వచ్చి నోహో అనేవాడు, నోహు నాన్న అనేవారు, నోహు తాత అనేవారు, నోహు అన్నయ్య అనేవాళ్ళు, కొందరు తమ్ముడు అనేవాడు, ఇలాగా ఎంతోమంది వచ్చి తలుపు తట్టితే దేవుడు తలుపు వేసేసాడు. కనుక నోహు తీలేపోయాడు. వీళ్ళు తీసుకుంటారు కూడా దారి లేకపోయింది. వారు జలమయంలో ప్రాణాలు అల్లాడుతూ ప్రాణాలు విడిచినటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, ఈ 40 దినాలు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మరి రక్షణ అనేటువంటి వారిని కొరకు సిద్ధం చేశాడు. మత్తయి సువార్త 4:2 40 దినాలు ప్రభు మరి బాప్తిసం పొందిన అనంతరం ఉపవాసం ఉంటూ ఆ యొక్క అరణ్య ప్రదేశానికి అపవాసం కొనుక్కోబడి ఉన్నటువంటి దినాల్లో మనందరి కొరకు ఒక రక్షణ సువార్త అనేటువంటి వాడనే సిద్ధం చేయడానికి ఏర్పాటు చేయడం అదే గొప్ప సువార్తమానం. ఆ సువార్తమానం 40 దినాల అనంతరం ఆయన మరి ప్రకటించడానికి భూమి మీద దైవరాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ప్రజలలోని ప్రతి యొక్క అవసరతని తీర్చినటువంటి మహానుభావుడుగా ఉన్నాడు. ఆయన దేవాది దేవుడు, ఏదో ఒక మతానికి సంబంధించినటువంటి దేవుడు మాత్రమే కాదు అని ఒక్కడి నుంచి చెప్పడానికి లోకానికి వచ్చిన సంగతిని విశుద్ధపరిచాడు. అపవాదితో మాట్లాడాడు, అపవాది మాత్రమే వచ్చాడు ఈ 40 దినాలు యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు. ఆ యొక్క లేఖనాల నుంచే అపవాది యేసుతో మాట్లాడాడు. యేసు ప్రభు వారు కూడా గ్రంథంలో ఉన్న సంగతులను ఎత్తి తనకి జవాబు ఇచ్చి తనని మరి ఏ విధంగా కూడా అతను జయించలేనటువంటి వాడుగా మిగిలిపోయాడు. ఎందుచేతనంటే దేవుడే సర్వాధికారి కనుక, దేవుడే ఆ ధర్మశాస్త్రం అయినాడు కనుక, ఆ ధర్మశాస్త్రం తీసుకుని అపవాది చెప్పినంత మాత్రాన అపవాదికి అది విజయం రాదు. కనుక దేవుడే విజయం మూల కారకుడు. ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడు, సమస్తమైన వాటిని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన సర్వచర్య ప్రకారంగా మరి సువార్తను నమ్మాలి, విధేయత చూపించాలి. మరి సువార్త అనేటువంటి నామనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జాతుల వారికి, అంటే ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ఒక భాషా ప్రావీణ్యత కలిగిన వారికి కానీ కాకుండా సర్వమానవులు ప్రేమించి తప్పకుండా విధేయులు చూపించండి, దేవుడు రాజ్య సువార్తను నమ్మండి అని యేసు ప్రభు బోధించాడు.
తిరిగి ఎవరైతే తమ యొక్క వేదనలు కానీ దయ్యాలను కానీ వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులు కానీ మనుషుల వల్ల కానటువంటి దాన్ని డాక్టర్లకి పరమ వైద్యుడిగా పరమ మరి డాక్టర్గా ఆయన ఉండి నివారణ కలిగించి అవసరాలు తీర్చే మరి వారిని ఎంతోమంది ఆయన ఎందు ఆ మాట నమ్మి విశ్వసించి బాగుపడినటువంటి వారు కృతజ్ఞత కలిగి స్వార్థను అంగీకరించి రక్షణ అయినటువంటిది యేసు ప్రభు సిద్ధపరిచిన రక్షణ అయినటువంటి ఆ వాడలో ప్రవేశించిన వారు మాత్రమే ఈ రోజున రక్షించబడుతున్నాం. కానీ ప్రియులారా, మనం అందరం కూడా ప్రతిరోజు కూడా రక్షణ అయినటువంటి వాడలో భద్రం చేయబడినటువంటి వారి ఉండి యేసు ప్రభుకి విధేయత అంటే లోకరక్షకుడు అందరికీ దేవుడైనటువంటి సృష్టికే దేవుడైనటువంటి సృష్టికర్తని మనం ఆరాధిస్తూ ఆయన మార్గాల్లో నడవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియులారా, యాకోబు మరి అబ్రహాము యొక్క కుమారుడు ఇసాకు, ఇసాకు కుమారుడు యొక్క యాకోబు. ఈ యాకోబు యోసేపు ఈజిప్ట్ దేశంలో ఉన్నప్పుడు అవస్థాన కాలంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ మరి మరణించడం అనేది జరిగింది. మరణించినప్పుడు ఆయన కొరకు వైద్యులు ఎంతమంది సిద్ధం చేశాడో యోసేపు తన దాసులైనటువంటి వైద్యులను మరి సుగంధ ద్రవ్యములతో 40 దినాల్లో సిద్ధపరిచినట్టుగా అక్కడ చెప్పబడుతున్నది. ప్రియులారా, ప్రతి దాన్ని కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని నమ్మిన వారు చేసుకుంటూ రావడానికి దేవుడు ప్రణాళిక రూపొందించాడు. దాంట్లో వారుండి విజయము కలిగి దేవుని ఘనపరిచాడు. మరి ద్వితీయోపదేశ కాండములో 10వ అధ్యాయము 1-5 వచనాల్లో కూడా మోషే కొండ మీద మొదటిసారి దేవుడు నిర్గమకాండంలో తెలియచేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క రాతి పలకలను మోషే తీసుకుని ప్రజలకి ప్రజాజ్ఞలను కూడా దేవుడు తెలియచేసినటువంటి ఆజ్ఞలు రాసి అవి ప్రజలతో పంచుకుని ప్రజలందరూ కూడా ఐగుప్తుల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క క్రమ విరుద్ధం దైవ క్రమానికి విరుద్ధమైనటువంటి సంగతులను వారు విడిచిపెట్టి దైవ క్రమం కలిగినటువంటి పదాజ్ఞలు పాటించవలసిందే. పదాజ్ఞలు పాటించిన వారే నాతో సావాసం ఉంటుంది, ఈ లోకాన్ని విడిచిపెట్టే నాతో నా రాజ్యంలో ఉంటారనేటువంటిది దేవుడు తెలియపరచగా మోషే 2వసారి ఈ యొక్క రాతి పలకలను తీసుకుని ఆ పదాజ్ఞలు మరి రాసి దేవుడే రాసి స్వయంగా ఆయనకు అప్పగించినటువంటి దినాలు ఆ యొక్క 40 రోజులు అక్కడ కొండ మీద మోషే దేవునితో గడిపినటువంటి రాత్రులు మనం ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనం ఆ ఆజ్ఞలు పాటించుకుంటే మనం సురక్షితంగా ఉంటాం, తిరిగి మనకి ఏ విధమైనటువంటి నష్టాలు కానీ వాటిల్లో పోకుండా అపవాదికి లోనై అపవాదికి సంబంధించినటువంటి నరకాగ్ని నుంచి తప్పించబడటానికి ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో వారికి దేవుడు ఎంతో సహాయం చేశారు. కనుక సంఖ్యాకాండంలో కూడా మరి వారు ఐగుప్తులో నుంచి ఇంకా వాగ్దాన భూమి అబ్రహాముతో వాగ్దానం చేసిన ఆ భూమిలోకి ప్రవేశించలేదు, యాత్రా జీవితంలో ఉన్నారు. అప్పుడు వారు వస్తూ ఉండగా వారిని మోషేతో చెప్పాడు, నువ్వు వేగులు వారిని పంపించు, ఈ యొక్క 12 గోత్రాలు యాకోబు కుమారులైనటువంటి 12 గోత్రికులు పెద్దలు తీసుకుని ఆ కాలాన్ని నేను వాగ్దాన దేశానికి పంపించు, వాళ్ళు నీకు తిరిగి సమాచారాన్ని తీసుకొస్తారని పంపించినప్పుడు వారు వెళ్ళి చూశారు. 40 దినాలు దాన్ని సర్వే చేశారు, ఎలా ఉందని చూసుకుని రాగా ఒక ద్రాక్ష గెలని, ఆ యొక్క ద్రాక్ష గెల ఇద్దరు మనుషులు కావిడి బద్దకు మధ్యలో ఆ గెలన ఎలాంటి తీస్తే ముదిలినటువంటి బరువుగా ఉంది. అంటే అంత ఫలభరితమైనటువంటి దేశం అది, దేవుడు వారికి ఇవ్వబోతున్నటువంటి దేశం అనేది వారికి మొదటగా చూపించి వారిని పంపిస్తే 40 దినాలు వారు చక్కగా తిరిగి చూసి వచ్చి సమాచారాన్ని మోషేకి అందజేశారు. ప్రియులారా, నువ్వు ఎలాంటి సమాచారాన్ని తీసుకొస్తున్నావు? దేవుని గురించినటువంటి సమాచారాన్ని సర్వే చేసి అన్వేషించి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలతో చూసి నిన్ను ఎక్కడైతే ఉంచాడో, ఏ ప్రదేశాలతో ఉంచాడో, ఏ ప్రాంతానికి అయితే ఆయన నిలబడుతున్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళి మంచి సమాచారాన్ని తీసుకొస్తావని నమ్మి దేవుడు నిన్ను నీ పైన నాయకులుగా మోషే వంటి వారిని ఈ మధ్య కాలంలో ఎవరైతే దేవుని దాసులుగా ఉండి నీకు బోధిస్తున్నారో లేదా దేవుని దాసులుగా ఉంటున్నావో నీవు సరైనటువంటి రీతిలో మరి ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క కోరిక ఉన్నది. ఆ సమాచారం చక్ర సమాచారాన్ని తీసుకురాగలిగారు. మరి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనంలో ఏలియాను గురించి చెప్పబడింది. ఏలియా ఉంటే దేవుడు అంటున్నాడు ఏలియాతో, ఏలియా లెక్క మించిన ప్రయాణం ఉంది కనుక నువ్వేం చేస్తాడు భోజనం చేయి, 40 దినాలు నువ్వు రాత్రి మొదలు ప్రయాణం చేయాలి
అని ఏలియాతో చెప్పినప్పుడు భోజనం చేసి 40 దినాలు ఆయన మరి ప్రయాణం చేసినటువంటి సంఘటన మనం గ్రహించగలుగుతాం. ప్రియులారా, ఇది మనం దేవుని కొరకు నడిచినటువంటి వ్యక్తి ఏలియా. దేవుని కొరకు మరి జీవించినటువంటి వాడు. ప్రజలు దుర్మార్గతను గురించి దేవునితో పంచుకునేటువంటి దైవదాసుడుగా ఏలియా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఏలియా రోష కలిగిన వాడుగా ఉన్నాడు. తిరిగి దేవుని పక్షంగా నిలబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన 40 రోజులు కూడా దేవుడు చెప్పిన దానికి విధేయుడై ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ, ప్రాణాపాయ పరిస్థితులు కలిగించినప్పటికీ దేవుని మాటకు లోబడి దేవుని చేత మరి నడిపించబడినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఆ 40 దినాలు దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథంలో కూడా 4:6 యూదావారి యొక్క దోషము నిమిత్తము యెహెజ్కేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. వారితో ప్రార్థన చేసి వారికి 40 రోజులు కూడా ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు దేవునితో. మరి అయ్యా, నేనేంటంటే మరి యూదావారి యొక్క దోషం, వారు చేసినటువంటి దోషారోపణ లేదా మాట తీరు, వాడు నడిచిన నడవడిక, వారి యొక్క అవిధేయత, వారి అజ్ఞానమైనటువంటి జీవితం, నిన్ను విడిచినటువంటి జీవితం, భ్రష్టత్వంలో ఉన్నటువంటి మనుషులు, వీరి కొరకు యూదావారి యొక్క క్షేమం కొరకు నీ సన్నిధిలో నేను ఒక పక్కే పడుకుంటాను. నేను 40 రోజులు ఆ విధంగా పడుకుని దేవుని కొరకు వేడుకున్నటువంటి వ్యక్తి. ప్రియులారా, మీరు మీ ఇంటి వారి కొరకునైనా వేడుకుంటున్నారా? మీ ఇంటి వారి కొరకు దేవునితో ఒక తీర్మానం, ఒక ఒప్పందం చేసుకుంటున్నారా? చేసుకుంటే మంచిది. వారిని నీ ప్రజలైన వారు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు కొరకు, నీ తోటి వారి కొరకు ఏ విధమైనటువంటి కమిట్మెంట్ నీకు ఉన్నది కలిగి ఉంటే నీ కుటుంబానికి కూడా నువ్వు ఏం చేస్తావంటే ఆ దోషారోపణ నీ మీదకి రాకుండా, నీ కుటుంబం మీదకి రాకోకుండా, నీ సమాజం మీదకి రాకోకుండా ఏజ్కేలాగా నువ్వు కూడా దేవుని యొక్క స్వరాన్ని వింటావు. దేవునికి ప్రత్యక్షంగా నువ్వేం చేస్తావంటే ప్రార్థన చేయగలుగుతావు. యోనా యొక్క 3:4 యోనాని దేవుడు ఏర్పాటు చేసుకుని నేనేమి పట్టణస్తులందరూ కూడా బహుఘోరమైనటువంటి పాపం చేత ఏడబడు చూడగా దేవుడు అంటున్నాడు, అయ్యా అది నేనే పట్టణాలు, నువ్వు వెళ్ళు యోనా, నువ్వు వెళ్ళి వారితో ప్రకటించు. వారు అందరూ కూడా రాజు మొదలుకొని ప్రజల వరకు కూడా బహుఘోరమైనటువంటి వారి యొక్క ఘోర పరిస్థితి నా దగ్గరికి చేరింది. కాబట్టి వారిని నేనేం చేయదలుచున్నానంటే వారిని 40 దినాల్లో నాశనం చేయబోతున్నానని చెప్పు అని అన్నాడు. చెప్పమని ఏర్పాటు చేశాడు, దాసులను ఏర్పాటు చేశాడు. తిరిగి 40 దినాలు గడువు పీరియడ్గా కనపడతా ఉన్నది. వారు ఇప్పుడైనా లేకపోతే ఆఖరులైనా మారతారు, మారు మనసు పొందుతారని దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఉద్దేశము. ప్రియులారా, ఎందుకు అంత కష్టపడి యోనాను పంపించాలని దేవుడు ఏర్పాటు చేశాడు? యోనాకి అయ్యేటువంటి పరిస్థితులన్నింటిని కూడా సవ్యంగా కల్పించాడు. అన్ని పద్ధతులు సమకూర్చి సవ్యంగా అక్కడికి వెళ్ళి మరి నేనేమి పట్టణస్తులు ఏ బాగుపడాలి, రక్షించబడాలి, వారిని నాశనం చేస్తున్న అపవాది నుంచి విడిపించాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ పంచభూతాలు ఏర్పాటు చేసింది. ఈ పంచభూతాల ద్వారా కలిగించినటువంటిది అంతా కూడా ఆయన నిర్మాణంలో భాగమై ఉన్నది. నీవు నేను కూడా తెలియనటువంటి వారం, సరైన సంగతులు తెలీదు. మనం నడిచేది, మనం మాట్లాడేది, మనం ఉద్దేశించిందంతా బాగుంది అనుకుంటాం. కనుక దేవుని దృష్టిలో దేవుడు యథార్థవంతుడు, నీతిపరుడు. కనుక ఆయన పాపమునకు తావులేనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి పాపమును విడిచి మనం దేవుని దగ్గర రావాలని, అలాగా మార్పు పొందుతారని దేవుని స్వార్థను ప్రకటించడానికి, నేనేమి పట్టణాన్ని కాపాడటానికి యోనా సరిపోతాడు అనుకున్నాడు. యోనా ఎన్నో అవంతమైనటువంటి వ్యతిరేకతలు, విధేయతగా చూపనటువంటి పరిస్థితులు, నేనేమి పట్టణం తరచేసి పట్టణాలు పారిపోయేటువంటి వాడు. కనుక నువ్వు నేను కూడా ఒక్కోసారి అదే, మనకు నచ్చకపోతే మనం ఏం చేస్తామంటే మనకు నచ్చని ప్రజలకు కానీ, లేకపోతే మనకు నచ్చని ప్రాంతాలు కానీ, మనకు నచ్చినటువంటి మనుషులకు కానీ మనం ఈ వార్త అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి చెప్పకూడదు అనేటువంటి తాత్పర్యం కలిగి ఉంటాం. కనుక నువ్వు అలాంటి ఉద్దేశం ఉంటే మనసు మార్చుకుంటాం మంచిది. ఏమైనా అలా మనసు మార్చుకోకుండా ప్రయాణం చేశాడు తరచేసి. వాడలో ఉన్న వారందరికీ శ్రమ తెచ్చాడు. తుఫాను వచ్చేసింది, తిరిగి ప్రాణాపాయం ఏర్పడింది. ఎవరు చీట్లు వారు వేసుకున్నారు, ఎవరి వల్ల ఈ అపాయం వచ్చింది, తుఫాను వచ్చింది. కనుక ఎవరు దేవుళ్ళకు వారు ప్రార్థించండి అని
ఆ సమస్యని నివారణ కలిగించుకుందాం అనుకుని అందరూ కూడా అన్ని మతస్థులు కూడా అక్కడ చేసినట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి అప్పుడు ఒప్పుకున్నాడు. అడుగు వాడ అడుగు బావులకు వెళ్ళి నిద్రపోతున్నాడు, నిద్రపోతాడు, లేపితే నేనేనన్నాడు. చూశారని నిద్రపోయేటువంటి జీవితం. స్వార్థికుడిగా దేవుడు పనాపు చెప్పి మనుషులందరూ కూడా నశించిపోతా ఉంటే, ప్రళయంగా ఉంటామంటే, నాశనమే వారు అంతమై ఉంటే, తిరిగి దేవుడు పనంతా కూడా పాడైపోతా ఉంటే, దేవుడి యొక్క ఏర్పాటు ప్రణాళిక విరుద్ధంగా ఉంటే మరి నువ్వు నిద్రపోతే ఎలా? కాబట్టి అప్పగించిన పని ఏంటో నువ్వు గమనించుకోవాలి. గమనించుకోకుండా యోన తన యొక్క జీవితాన్ని వృధా చేస్తున్నాడు, దేవునితో గడపకుండా చేస్తాడు, విధేయత చూపించలేకపోతున్నాడు, సువార్త ప్రకటించబడి ప్రకటించలేకపోతున్నాడు. అప్పుడు కష్టాలు వచ్చాయి. చేపను ఏర్పాటు చేసి ఆయన్ని కాలు చేతులు పడుకుని సముద్రంలో పడేయమని వారగా, ఆ వారలో ఉన్న వారందరూ కూడా పడవేయగా చేప ఏర్పాటు చేసి దేవుడు మింగేలా చేసి ఆ నీనెవె మరి పట్టణంలో కక్కేసేలాగా ఆజ్ఞాపించి దేవుడు ఎంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది, ఎంత సమయం పాడు చేయవలసి వచ్చింది. ప్రియుల మీ వల్ల నా వల్ల దేవుణ్ణి నమ్మి విధేయత కాకపోతే ప్రళయం రాబోతుంది అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. ఇలాంటి అపాయాలు ఆపదలు నీకు వస్తాయంటే నువ్వెక్కడో పొరపాటు చేస్తున్నావని గ్రహించుకుని గమనించుకుని దాన్ని దిద్దుకుంటాం మంచిది. అది దిద్దుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు. కనుక సమయం పోతే పోయింది, నువ్వు బాగుపడితే సాలని కోరి యోనాని మరి రక్షించి పంపించినప్పుడు అప్పుడు బలవంతంగా వెళ్ళి ఒక దిన ప్రయాణంలో ప్రకటించాడు. ప్రకటిస్తే ఆ నీనేవుడు పక్షులు అందరూ కూడా దేవుని యొక్క వాక్యం విన్నారు. రాజు ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే, అయ్యా వెంటనే సాటింపు వేసి పశువులు కానీ మనుషులు కానీ ఉపవాసం సాటించుకుని మనం రాజుగారు అయితే కిరీటాన్ని పక్కన పెట్టి రాజాభరణాలు దుస్తులు కూడా తీసివేసి సరెండర్ విధేయత చూపించి సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా బూడిదలో కూర్చుని మరి గోని పట్టాలు కట్టుకున్నారు. ప్రియులారా, ఇలాంటి నువ్వు చేసే దుర్మార్గానికి అక్రమానికి దైవ విరుద్ధానికి నీకు ఎప్పుడైనా ఇలాంటి పశ్చాత్తాపం కలిగిందా? కలగకపోతే ఎప్పుడైనా కలిగితే మంచిది. కలగలేదనుకో నాశనం అవటం దేనికి? పుట్టి జీవించి చనిపోయి చనిపోకుండా ఎప్పుడు తప్పదు. చనిపోయిన తర్వాత నరకంలో ఆత్మసావక శరీరానుసారంగా నువ్వు జీవించి శరీర దుష్కార్యాలు చేసి దేవుని సన్నిధిలో ఘోరమైనటువంటి ఆ పాపము దేవుని దగ్గరికి పంపించడం వల్ల ప్రయోజనంగా ఉంది. నీ జీవితం బూడిదలో పోసిన పన్నీరులాగా కాకూడదని వివరాలు పంపించిన రీతిగా దేవుని నమ్ముకున్నటువంటి దైవ సేవకులు దైవ సేవకులను కూడా గమనించి మనము దేవుడు ఎక్కడ వెళ్ళమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఎవరితో చెప్పమంటున్నాడు అది గ్రహించుకునేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు తప్పకోకుండా మనం ఏం చేస్తామంటే తూచే తప్పక నెరవేర్చి ఆ 120,000 మంది రాజు మొదలుకొని ప్రజలందరూ కూడా దేవుడు రక్షించి వారిని 40 దినాల్లో నాశనం చేయాలని టార్గెట్ పెట్టినటువంటి దేవుడు పశ్చాత్తాప చిత్తుడై రక్షించాడు. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవుడు. ప్రియులారా, నేను మా కుటుంబం కూడా మరి రక్షణలో అనేటువంటి క్రీస్తు వాడలో ఉన్నాం, ప్రయాణం చేస్తున్నాం. దేవుడి అవకాశం మాకు ఇచ్చాడు. మరి నాది SLF మినిస్ట్రీ తాడిగడప, అక్కడ డోర్ నెంబర్ వచ్చేసి 9-569. నా ఫోన్ నెంబర్ వచ్చి మీ ప్రార్థన అవసరాల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించడానికి మరి సంసిద్ధంగా ఉన్నాను. కనుక నువ్వు ఫోన్ చేసి మాట్లాడవచ్చు 9490365931 విజయవాడ. ఇది మా అడ్రస్సు. మా కొరకు మీరు తప్పకుండా ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ వారి ద్వారా అందిస్తున్న ఈ ప్రోగ్రామ్ను ఆస్వాదించి మా కొరకు ప్రార్థించి దేవుని కొరకు మనందరం కూడా కలిసి జీవించేలాగా నమ్మినవారు నమ్మనవారు ఏ మతస్థులైనా సరే యేసు ప్రభు చెప్పిన నేనే జీవము నేనే మార్గము నేనే సత్యమై ఉన్నాను అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆయన అడుగు జాడల్లో విధేయ చూపించి నడిచిపోవటానికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియ పరలోకము తండ్రి, ఈ 40 దినాల అంశాల్లో అనేక బైబిల్లో సంగతులు ఇంకా ఉన్నాయి, వాటి అన్నిటిని బట్టి వదనాలు ప్రభా. ఈ యొక్క ప్రార్థిస్తూ నశించిపోతున్న వారి పట్ల ఆజ్ఞాతికమించి పాపంలో ఉండే ప్రతి మానవుని కూడా ఏదో విధం చేత రక్షించాలనేటువంటి కోరిక కలిగి మీరు చేసిన ఏర్పాట్లు ఉద్దేశాలన్నింటిని కూడా నెరవేర్చి నేటి దినంలో మా ప్రియులైనటువంటి వారందరూ కూడా ఈ వాక్యం వినుచున్నటువంటి వారందరూ ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా ఈ ప్రసంగాన్ని వినుచున్నటువంటి వారు వారి వారి కుటుంబాలు రక్షించబడి నీ యందు ఆనందించి నీకు విధేయులుగా ఉండి వారు వారి పిల్లలు
నీ రాక పరింత వరకు తండ్రి నీ రక్షణ యేసుక్రీస్తు రక్షణ సువార్తనే వాడని ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ దాంట్లో ప్రవేశించి సురక్షితంగా ఉండి సుఖమైన జీవితాన్ని జీవించి భూమి మీద కడకు పరలోకం చేరేటువంటి భాగ్యాన్ని అందరికీ దయచేయమని యేసునామంలో వేడుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ. మరిన్ని ఆశీర్వాదకరమైన వాక్యాలు అలాగనే వర్తమానాలు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, SLF మినిస్ట్రీస్ విజయవాడ. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండేలాగిన వర్తమానాలని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతల కోసం సేవకులు యొక్క నెంబరు 9490365931. మరొకసారి చెప్తున్నాను, మీ ప్రత్యేకమైన అవసరతల కొరకు, ప్రార్థన అవసరతల కొరకు కాల్ చేయాల్సిన నెంబరు 9490365931. అలాగనే మా సంఘము ప్రాంతము యొక్క అడ్రస్సు SLF మినిస్ట్రీస్ తాడిగడప, డోర్ నెంబర్ 9-569, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. మా అడ్రస్ వచ్చేసరికి SLF మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 9-569, రామానగర్ కట్ట, తాడిగడప, విజయవాడ.